సర్వీస్ సంబంధించిన అన్ని రకాల టూ వీలర్ కి ఫోర్ వీలర్స్ రిపేర్ ఒక టూ వీలర్ కి ఫోర్ వీలర్ కి రిపేర్ చేయడానికి ఏ ఎక్విప్మెంట్ కావాలి అన్ని కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది అండర్ ద కొలాబరేషన్ ఆఫ్ సిఎంఎన్స్ అండి. సిమెన్స్ యొక్క టెక్నాలజీ యూజ్ చేసి సప్లై చేస్తారు వాళ్ళు. సో చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికే కనీసం ఒక మా కాలేజీలో అయితే ఒక 10,000 మంది స్టూడెంట్స్ పైన ట్రైన్ అప్ జరిగింది. నైస్ సార్, నైస్ సార్. ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్ రన్ అవుతున్నాయి సెంటర్స్ అన్ని కూడా స్టేట్ వైడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యర్ ఫీడ్బ్యాక్. అలాగే మన మెకానికల్ శ్రీరాములు గారు, అలా హెచ్ఓడి గారు సార్, ఇది బీయింగ్ ఏ మెకానికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ ఎక్విప్మెంట్ కాబట్టి దీనికి మీ ఒపీనియన్ చెప్పండి ఈ ప్రజెంట్ ఈ ట్రైనింగ్ కోర్సెస్ కానీ. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద మెకానికల్ స్టూడెంట్స్ ఉదాహరణకి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మనకి వేరియస్ క్యాట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఏపీఎస్ఎస్డిసి. ఓకే సార్. సో సాలిడ్ ఎడ్జ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏమో లో లెవెల్ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ అయితే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి 3D మోడలింగ్ సాఫ్ట్వేర్స్. సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ ఆఫ్ మెకానికల్ ఎవ్రీ ఇయర్లో కూడా వేరే సాఫ్ట్వేర్స్లో ఎక్స్పర్టైజ్ అయ్యారు. అలాగే వాళ్ళు 3rd ఇయర్కి వచ్చేసరికి ఆటోమొబైల్లో ఈ ల్యాబ్ అయితే మాత్రం చాలా ఈవెన్ మన ఒక రెగ్యులేషన్ AR-16 రెగ్యులేషన్స్లో మన కరికులంలో కూడా ల్యాబ్ పెట్టుకున్నాం. ఓకే ఓకే ఓకే, మీరు ఇంక్లూడ్ చేస్తారు ఒక ఒక పర్టికులర్ రెగ్యులేషన్కి. ఓకే. సో ఈ ల్యాబ్ కూడా చాలా యూజ్ అయింది మన స్టూడెంట్స్కి. ఓకే. సో మెకానికల్ స్టూడెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద మెకానికల్ స్టూడెంట్స్ గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అదర్ దెన్ అవర్ రెగ్యులర్ కరికులం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద చాలా నేర్చుకున్నారు, సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. ఓకే. సో ఈ సంవత్సరం నుంచి మన లాస్ట్ AR-20 రెగ్యులేషన్స్ నుంచి మన కరికులంలోనే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ కరికులం యాజ్ వెల్ యాజ్ అదర్ కరికులర్ దే ఆర్ లెర్నింగ్. నౌ యూ కెన్ సీ ద స్టూడెంట్స్ దే ఆర్ లెర్నింగ్ సాలిడేట్ యాజ్ వెల్ యాజ్ ఆటోమొబైల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో తర్వాత ముఖ్యంగా మన ఈ సెంటర్కి అందరికీ మన కోఆర్డినేటర్ అశోక్ గారు సార్, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ట్రైనింగ్ సెషన్స్ ఎలా జరుగుతాయి, ఏంటి దాని రోల్స్, మీ రోలు, అలాగే మీ ట్రైనర్స్ రోల్స్. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 2017లో ఐతమ్ కాలేజీలో ఈ సెంటర్ని ఇవ్వడం జరిగిందండి. బేసిక్గా దీన్ని TSDA నేమ్ చేస్తారు, టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఇనిషియల్ స్టేజ్లో ట్రైనర్స్ని వాళ్ళే ప్రొవైడ్ చేసేవారు. యాక్చువల్గా ఇక్కడ 2 వెర్టికల్స్ ఉంటాయండి. ఓకే సార్. ఒకటి TSDA, రెండోది CMSCC చెప్తారు. ఓకే సార్. అంటే TSDA అంటే సార్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఓకే సార్. ఐతమ్ని TSDA వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు APSSDC వాళ్ళు. ఓకే. ఇందులో 7 ల్యాబ్స్ ఉంటాయండి బేసిక్గా TSDA. ఓకే సార్. ఆ 7 ల్యాబ్స్ డీటెయిల్డ్గా మనం అక్కడ వెళ్ళాం కనుక టైటిల్స్ చెప్తాను. ఆటోమొబైల్ 2-వీలర్, 4-వీలర్ ఒక ల్యాబ్ గాను. ఓకే సార్. అలాగే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మరొక ల్యాబ్ గాను. ఓకే సార్. ఎలక్ట్రికల్ హోమ్, ఎలక్ట్రికల్ ఆఫీస్ ఒక ల్యాబ్, 2 ల్యాబ్స్ అండి. అలాగే ఎలక్ట్రానిక్స్ హోము, అలాగే ఎలక్ట్రానిక్స్ ఆఫీస్ అని మరొక ల్యాబ్ ఉన్నాయండి. ఈ TSDAతో పాటు CMSCC అని మరొక వెర్టికల్ ఉంది, ఇదే APSSDCలో. అందులో మన అడ్వాన్స్డ్ స్కిల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ట్రెండీ కోర్సెస్, లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఓకే సార్, ఆ డెవలప్మెంట్స్ దట్ రిలేట్స్ విత్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, నాట్ ఓన్లీ ఆల్ బ్రాంచెస్ రిలేటెడ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్ని కూడా మనం ఆ CMSCC ఆ సెక్టర్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. దానికి ట్రైనర్స్ అంతా కూడా విజయవాడ వస్తారు. ఓకే సార్. వాళ్ళు టైంలీ వచ్చి ఇక్కడ మనకు కావాల్సిన కోర్స్ కూడా ట్రైన్ చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో బ్రీఫ్గా దిస్ ఇస్ ఆల్ అబౌట్ APSSDC సెంటర్ ఇన్ ఆది సైన్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఓకే సార్. నిజానికి ఏంటంటే ఇవాళ మన స్టూడెంట్ని మనం అబ్జర్వ్ చేస్తే అకాడమికల్గా స్టూడెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. కానీ ల్యాక్ ఆఫ్ స్కిల్ అండి, స్కిల్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే ఫర్ ఎన్హాన్సింగ్ ది ఎంప్లాయబిలిటీ స్కిల్స్, వన్ హ్యాస్ టు అక్వైర్ ఎ నాలెడ్జ్ ఆన్ ది స్కిల్ ఫస్ట్, ఇన్ అడిషన్ టు ది రెగ్యులర్ అకాడమిక్స్. ఎప్పుడు కూడా ఇండస్ట్రీని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఇవాళ 4.0 నడుస్తుందండి, 4.2 ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. ఈ 4.2 ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అనేది మనం చూస్తే వాళ్ళు అడిగేవన్నీ కూడా నాలెడ్జ్ ఆన్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే మనం మన కరికులంలో మనకుండే ఆ లిమిటెడ్ టైం గ్యాప్ వల్ల ఆ అడ్వాన్స్డ్ కోర్సెస్ని మనం ఇన్కార్పొరేట్ చేయలేకపోతున్నాం. సో దాన్ని మీట్ అవ్వడం కొరకు, దాన్ని బిల్డ్ చేయడం కొరకు మనం ఏం చేస్తున్నామంటే ఈ స్కిల్ కోర్సెస్ ఏవైతే అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయో వాటిని మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి ఆఫర్ చేస్తున్నాం. ఇది బేసిక్ ఐడియా అబౌట్ మన APSSDC ఐటమ్. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చూడండి మొత్తం అంతా తర్వాత మరొక వీడియోలో మనం చూద్దాం, ఎలాగ ఎంట్రీ తీసుకుంటారు పిల్లలకి, అలాగే ట్రైనింగ్ సెషన్స్ కూడా మనం రకరకాల వీడియోస్ చేద్దాం తర్వాత. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.